Few people are joining our session, so in 2 minutes we start this. Okay, fine. So today we are going to learn the topic active voice, passive voice. So active voice, passive voice. What is active voice? Voice is a form of a verb. Voice has two forms. Two forms, don't they? Active ఒకటి పాసివ్ ఒకటి. సో ఫస్ట్ మనం యాక్టివ్ అంటే ఏంటి చూద్దాం. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటని చూద్దాం. ఐ యామ్ గోయింగ్ టు మ్యూట్ ఆల్ ఫస్ట్. మ్యూట్ మ్యూట్ ఆల్. ఓకే, now let's see active voice ante enti chuddam. active voice ante manam ela ardham chesukovali ante subject does something, subject it is the doer. It is the doer of action. Let's see the sentence. I made a kite. Nenu oka kite chesanu ante nenu action chesanu. I did something. So I am the subject. I did something. I am the doer of action. Ippudu passive voice ante enti chuddam. Passive voice ante something is done to the subject. Something is done to the subject ante subject ke edo cheyabadinadi. Ikkada receiver of the action. Subject emaina chesthe adi active. Subject ke emaina cheyabadte passive. Ippudu chudandi, a kite was made by me. ఈ సెంటెన్స్ లో ఐ మేడ్ ఏ కైట్, నేను ఒక గాలిపటం చేశాను, ఐఎమ్ ద డూయర్. ఇక్కడ చూడండి, అ కైట్ వాజ్ మేడ్ బై మీ, ఒక గాలిపటం నాచే చేయబడినది. అది ఇక్కడ సబ్జెక్ట్ ఏ కైట్. సబ్జెక్ట్ ఏమైనా చేసిందా? నో, సబ్జెక్ట్కే ఏదో చేయబడినది. స్టాక్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మీకు బాగా తెలుసు, రాముడు రావణాసురుని చంపాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? Ravana was killed by Rama. Ravana asudu Ramudu se chappabadadu. First sentence lo subject evaru? Rama. Rama edo chesadu, em chesadu? He did action, killed. Second sentence lo Ravana subject. Athane emana chesada, champada? No, chappabadadu. Meaning same. Kaakapothe ikkada manam dinni passive voice lo cheppukunnam. So now you have idea. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే మీకు తెలిసింది. ఇప్పుడు సబ్జెక్ట్ డస్ సంథింగ్ యాక్టివ్, సంథింగ్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్ ప్యాసివ్. ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చమంటారు. అలా మార్చాలంటే ఫస్ట్ మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఏంటది? ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ట్రాన్సిటివ్ వర్బ్ అంటే యాక్షన్ ప్రాసెస్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. అంటే ఇది సబ్జెక్ట్, సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ కి యాక్షన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కిల్లడని రాముడు రావణాసురుని చంపాడు, ఇది యాక్షన్ అన్నమాట. సపోజ్ చూడండి, ఐ రేజ్డ్ ఏ పాయింట్, ఒక పాయింట్ లేవనెత్తాను. ఐ రైజ్ ఫ్రమ్ ది ఎయిర్. లేదా ఇది చూడండి, బాగా అర్థం అవ్వాలంటే గుర్రాన్ని నడిపించాను. ఐఆమ్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. ఇక్కడ యాక్షన్ ఉంది, ఐ వాక్డ్, గుర్రాన్ని నడిపించాను. అంటే నా సబ్జెక్ట్ ఐ నుంచి ఆ హార్స్ అనే దానికి యాక్షన్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ యాక్షన్ ఉంది, వాకింగ్ అనే యాక్షన్ ఉంది, కానీ
నా నుంచి ఈ రోడ్డుకి ట్రాన్స్ఫర్ కావట్లేదు, దీన్నే ఇంట్రాన్సిటివ్ అంటారు. ఇంట్రాన్సిటివ్ అంటే ఇక్కడ రూల్ ఏంటి అంటే ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్, ఓన్లీ ట్రాన్సిటివ్ వర్బ్స్ విల్ హ్యావ్ ప్యాసివ్ ఫామ్. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ప్యాసివ్ వాయిస్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్స్ కి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అండ్ అనలైజ్ చేయాలండి. ఒక సెంటెన్స్ మనకి ఇచ్చారు, సపోజ్ ఈ సెంటెన్స్ చూడండి, ఇక్కడే మనం చేద్దాం దాన్ని. ఈ సెంటెన్స్ చూడండి, హీ బ్రోక్ ద విండో. ఈ క్వశ్చన్ ఇచ్చి మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చమన్నారు. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ రూల్ చూడండి, ఫైండ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కనిపెట్టాలి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కనిపెట్టడానికి టూ రూల్స్ ఉన్నాయి. అవి ఏంటి? టు ఫైండ్ సబ్జెక్ట్ హూ ఆర్ విచ్ అన్న క్వశ్చన్స్ వేసామంటే ఆబ్జెక్ట్ ఎక్కడున్నా బయటపడుతుంది. టు ఫైండ్ ఆబ్జెక్ట్ వాట్ ఆర్ హోమ్, ఇది వేస్తే ఆబ్జెక్ట్ బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, హీ బ్రోక్ ద విండో, దీని మీద క్వశ్చన్ చేద్దాం. హూ బ్రోక్ ద విండో, హూ బ్రోక్ ద విండో, ఎవరు ఎవరు బ్రేక్ చేశారు? హీ. సో హీ ఈస్ సబ్జెక్ట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ రాబడ్డం, వాట్ ఆర్ హోమ్, పర్సన్స్ అయితే హూమ్ అంటాం, థింగ్స్ అయితే వాట్ అంటాం, ద విండో కాబట్టి. క్వశ్చన్ చూడండి, వాట్ డిడ్ హీ బ్రేక్, వాడు ఏం పగల కొట్టాడు. ఇప్పుడేమొస్తుంది దానికి ఆన్సర్ ఏమొస్తుంది? ద విండో. ఏదంటే అది పూర్తిగా చెప్పాలని, మొత్తం విండో అనకూడదు, ద విండో. ఇది ఆబ్జెక్ట్. దట్ ఈస్ హౌ వీ కెన్ ఫైండ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. హూ ఆర్ విచ్ టు ఫైండ్ సబ్జెక్ట్, వాట్ ఆర్ హోమ్ టు ఫైండ్ ఆబ్జెక్ట్. సో మనం ఇప్పుడు ఏం చేసాము? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కనిపెట్టాం, ఇది మనం కింద ఇచ్చాను. టు ఫైండ్ సబ్జెక్ట్, టు ఫైండ్ ఆబ్జెక్ట్ కనిపెట్టాం. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తెలుసు, తర్వాత ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ వర్బ్. వర్బ్ ఏంటి? బ్రో. సో సెకండ్ రూల్ ఫైండ్ వర్బ్, వర్బ్ ఏంటి ఇక్కడ? బ్రోక్. థర్డ్ రూల్ చూడండి, ఫైండ్ ది టెన్స్ ఆఫ్ ది వర్బ్. ఆ వర్బ్ యొక్క టెన్స్ బ్రోక్, పాస్ట్ టెన్స్. పాస్ట్ లో ఏది? సబ్జెక్ట్ ప్లస్ విట్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్. అప్పుడు ఏంటది? సింపుల్ పాస్ట్, అది వర్బ్ తెలిసింది. తర్వాత ఏం చూడాలి? బి ఫార్మ్స్ కనిపెట్టాలి. సింపుల్ పాస్ట్, పాస్ట్ యొక్క బి ఫార్మ్స్ ఏంటి? వాస్ అండ్ వర్, అది కనిపెట్టాం. తర్వాత ఏం చేయాలి? ఫైండ్ V3, బ్రిక్, బ్రోక్, బ్రోకెన్. అప్పుడేంట V3 ఏంటి? బ్రోకెన్. సో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, ఈ టాపిక్ తెలియాలంటే మనకి పర్సనల్ ప్రొనౌన్స్, వర్బ్ ఫార్మ్స్, టెన్సెస్ తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చామన్నమాట, అవి బేసిక్స్ మనకు తెలుసు కాబట్టి. సో మనం ఏం చేయాలండి? ఫస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు, ఈ సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసాము? సబ్జెక్ట్ కనిపెట్టాము. సబ్జెక్ట్ ఎలా కనిపెట్టాలో, ఆబ్జెక్ట్ ఎలా కనిపెట్టాలో చెప్పాను. తర్వాత వర్బ్ కనిపెట్టాలి, తర్వాత వర్బ్ యొక్క టెన్స్ కనిపెట్టాలి, సింపుల్ పాస్ట్ కనిపెట్టాం, వాటి యొక్క బీ ఫార్మ్స్ కనిపెట్టాలి, వజన్ వర్బ్ కనిపెట్టాం, ఆ వర్బ్ యొక్క V3, దీని యొక్క V3 బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, బ్రోకెన్ కనిపెట్టాం. సో ఇది ఫస్ట్ చేయాల్సిన పని అండి. ఇప్పుడు వైల్ చేంజింగ్ యాక్టివ్ వాయిస్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్, ఫస్ట్ రూల్ ఏంటంటే సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్, ఐ మీన్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఇది వైస్ వెర్సా టైప్ చేయడం అలా చేశాను నేను. సో ఫస్ట్ ఏం చేయాలి? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటో మనకు తెలుసు, ద విండో. ఫస్ట్ రూల్ అయిపోయింది. సెకండ్ రూల్ ఏంటి? సూటబుల్ బి ఫార్మ్ ఈజ్ యూజ్డ్. సూటబుల్ బి ఫార్మ్, ఇక్కడ వజ్ వర్ మనకి బి ఫార్మ్స్ అని తెలుసు. మరి వజ్ వర్ లో ద విండో అనేది సింగులర్ కాబట్టి వజ్ వస్తుందా వర్ వస్తుందా? వజ్. తర్వాత థర్డ్ రూల్ ఏంటి? V3 ఈజ్ రిటర్న్. థర్డ్ రూల్ వచ్చి V3 ఈజ్ రిటర్న్. మరి V3 మనకు తెలుసు ఏంటది? బ్రోకెన్, బ్రోకెన్. V3 ఈజ్ బ్రోకెన్. తర్వాత ఫోర్త్ రూల్ ఏంటి? సూటబుల్ ప్రపొజిషన్ ఈజ్ యూజ్డ్. జనరల్గా బై వాడతాం, కొన్ని కొన్ని వాటిల్లో టూ వస్తుంది, విత్ వస్తుంది, ఎట్ వస్తుంది, అది మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు చెప్పుకుంటాం. ఫోర్త్ రూల్,
subject becomes object. Subject becomes object. ఇక్కడ subject he కదా, అప్పుడు he first fourth role రాద్దామండి by he becomes him. ఎందుకంటే subject to case he, object to case him. ఇదండి మనం ఫాలో అవసినటువంటి రూల్. నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ డస్ సంథింగ్, సబ్జెక్ట్ ఇస్ ద డూయర్ ఆఫ్ ది యాక్షన్. ప్యాసివ్ వాయిస్ అంటే సంథింగ్ ఇస్ డన్ టు ద సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఏదో చేయబడుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ అనేవాడు రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. ట్రాన్సిటివ్ వర్బ్స్ కు మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే యాక్షన్ ప్రాసెస్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ వీ షుడ్ ఫైండ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. టు ఫైండ్ సబ్జెక్ట్ హూ ఆర్ విచ్ అన్న క్వశ్చన్స్ వేయాలి. టు ఫైండ్ ఆబ్జెక్ట్ వాట్ ఆర్ హూమ్ అని వేస్తే వర్బ్ మీద వేసామంటే మనకి ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వస్తాయి. తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ ది వర్బ్, టెన్స్ ఆఫ్ ది వర్బ్, బి ఫార్మ్స్ అండ్ V3. ఇవన్నీ కనిపెట్టిన తర్వాత ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్. ఇక్కడ ద విండో అనేది ఆబ్జెక్ట్, దాన్ని సబ్జెక్ట్గా రాసాం, ఫస్ట్ రూల్ అయిపోయింది. థర్డ్ రూల్ బి ఫార్మ్, తగిన బి ఫామ్ వాడాలి. ఇది పాస్ట్ టెన్స్ వజ్ వర్క్ కాబట్టి, ఇది సింగులర్ కాబట్టి వజ్ వాడాం. V3 థర్డ్ రూల్ V3 ఈజ్ గుర్తు తెచ్చుకో, 3-3 ప్రపోజిషన్ బై ఫాలోస్ అండ్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఇది బేసిక్గా చేయాల్సింది. ఇప్పుడు కంటిన్యూస్ వస్తే వాటి యొక్క బీ ఫామ్స్ అదనంగా బీయింగ్ ప్లస్ V3 వస్తుంది, ఇంగ్ ఫామ్. అలాగే పర్ఫెక్ట్ ఫామ్స్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వస్తే బీయింగ్ ప్లస్ V3 అని అదనంగా చేరుతుంది. అలాగే విల్ వుడ్ షెల్ షుడ్ కెన్ కుడ్ మే మైట్ మస్ట్ ఇవి వచ్చినప్పుడు బీ ప్లస్ V3 అవుతుంది. ఇంట్రోగేటివ్ ఇంపరేటివ్ వచ్చినప్పుడు అది మనం ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు దాన్ని చేసుకుంటూ వెళ్తాం మనం. క్లోజింగ్ దిస్. ఇప్పుడు ఇందులో వాయిస్కి వెళ్ళాలి కాబట్టి యా ఇప్పుడు ర్యాండమ్గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వెళ్దాం ర్యాండమ్గా. యా ఇది చూడండి, వరుణ్ హ్యాస్ కాల్డ్ హిస్ సిస్టర్ ఎ లయర్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఫైండ్ సబ్జెక్ట్. హూ హ్యాస్ కాల్డ్ హిస్ సిస్టర్ లయర్? వరుణ్. సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ వాట్ ఆర్ హోమ్, హూమ్ డీడ్, ఐ మీన్ హ్యాజ్ వచ్చింది కాబట్టి హ్యాజ్ కాల్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి క్వశ్చన్ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో అడగాలి. హూమ్ హ్యాజ్ వరుణ్ కాల్డ్ ఏ లయర్? ఎవరిని అబద్ధాలు కూరని పిలిచాడు? హిస్ సిస్టర్ని. వాట్ కూడా చూద్దాం. వాట్ హ్యాజ్ వరుణ్ కాల్డ్ హిజ్ సిస్టర్? వరుణ్ తన సిస్టర్ ఏమని పిలిచాడు? ఇఫ్ దెర్ ఆర్ టూ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెంటెన్స్, వన్ ఈజ్ డైరెక్ట్ వన్ ఈజ్ ఇండైరెక్ట్, మరి ఏది ఇండైరెక్ట్ అవుతుందంటే లివింగ్ థింగ్ మస్ట్ బి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ప్రాణం లేనిది, లయర్. సో దిస్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ప్రాణం ఉంది కాబట్టి మనం దాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గా చెప్పుకుంటాం. సో హౌ టు ఫైండ్ ఆబ్జెక్ట్స్ మరొకసారి వినండి. వాట్ ఆర్ హోమ్, హూ అంటే సబ్జెక్ట్ వస్తుంది. హూ హ్యాస్ కాల్డ్ హిస్ సిస్టర్ ఎ లయర్? వరుణ్. వరుణ్ సబ్జెక్ట్. Whom has Varun called a liar? Evarni liarani pilchadu? His sister, tana chellalani. What has Varun called her sister? Varun tana chellalani emani pilchadu? A liar. Ippudu manaki first rule supply chedam. Object becomes subject. You can take either direct object or indirect object. Kabatti ikkada first his sister teskundi. His sister, indirect object. His sister. Manam cheppukunnam. Has gaani, have gaani, had gaani vaste బీన్ ప్లస్ V3 వస్తుంది. హిస్ సిస్టర్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ బీన్ రాశాం. తర్వాత V3 కాల్డ్ హిస్ సిస్టర్ హ్యాజ్ బీన్ కాల్డ్ వాట్, ఏమని పిలువబడింది ఆవిడ సిస్టర్? ఎ లయర్. ఎవరు చే పిలువబడినది? బై వరుణ్. ఇది ఆన్సర్ మనకి. మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాసాం. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్తో రాద్దాం. డైరెక్ట్ ఆబ్జెక్ట్తో ఇక్కడ మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్గా రాయలేం. ఎ లయర్ హ్యాస్ బిన్ కాల్డ్ అని మనం
అనలేం. ఇప్పుడు చూడండి ఇక్కడ దీని డైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా మనం చెప్పుకోలేం, మై బ్యాడ్. నెక్స్ట్ ఇది చూడండి, సమ్ బాయ్స్ వర్ హెల్పింగ్ ద వూండెడ్ మ్యాన్, కొంతమంది అబ్బాయిలు ఆ గాయపడిన వ్యక్తికి సహకారం అందిస్తున్నారు. హూ వాజ్ హెల్పింగ్, హూ వాజ్ హెల్పింగ్ సమ్ బాయ్, హూమ్ వర్ దే హెల్పింగ్ ద వూండెడ్ మ్యాన్. వర్బ్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కనిపెట్టాం, ఇప్పుడు వర్బ్ కనిపెడితే వర్ హెల్పింగ్ ఏ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్, అప్పుడు వి త్రీ ఏంటి హెల్ప్ హెల్ప్డ్ హెల్ప్డ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్డ్ వి త్రీ హెల్ప్డ్ తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ ద వూండెడ్ మ్యాన్ సింగులర్ ఆర్ ప్లూరల్ సింగులర్ బి ఫార్మ్స్ ఏంటి వజ్ ఆర్ వర్ కాబట్టి వజ్ ఇది మనకు తెలుసు కంటిన్యూస్ ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి బీయింగ్ ప్లస్ వి త్రీ వూండెడ్ మ్యాన్ వాజ్ బీయింగ్ వి త్రీ హెల్ప్డ్ హెల్ప్డ్ ఫోర్త్ రోల్ ప్రపోజిషన్ బై ఫిఫ్త్ రోల్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ సమ్ వాయిస్ అంతే. తర్వాత చూడండి వై డిడ్ యువర్ బ్రదర్ రైట్ సచ్ ఏ లెటర్, మీ అన్నయ్య అలాంటి లెటర్ రాశాడు. ఇక్కడ హూ రోట్ సచ్ ఏ లెటర్ ఎవరు రాశారు, యువర్ బ్రదర్ సబ్జెక్ట్. వాట్ డిడ్ యువర్ బ్రదర్ రైట్ మీ అన్నయ్య ఏం రాశాడు సచ్ ఏ లెటర్ అలాంటి లెటర్. ఇక్కడ వై వేర్ వెన్ విచ్ అని వస్తే వాటితోనే స్టార్ట్ అవుతుంది క్వశ్చన్ ఆన్సర్ కూడా. ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఎలా రాయాలి చెప్తున్నాను బాగా వినండి. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ తన ఇంట్రోగేటివ్ వచ్చి మనం మార్చాలి ప్యాసివ్ వాయిస్ కూడా. వై ఇంటే వై, వాట్ ఇంటే వాట్, విచ్ ఇంటే విచ్, వెన్ ఇంటే వెన్, వెన్ వెన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మీరు బాగా గమనించారంటే ఇక్కడ చూడండి ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో రూల్ ఏంటి అంటే వర్బ్ కమ్స్ ఫస్ట్ సబ్జెక్ట్ కమ్స్ నెక్స్ట్. ఇక్కడ కూడా అదే మనం ఫాలో అవ్వాలి. డిడ్ రైట్ వర్బ్ ఏంటి ఇక్కడ డిడ్ రైట్ సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ అంటే వాజ్ ఆర్ వర్ బి ఫార్మ్స్. ఇక్కడ సచ్ ఏ లెటర్ ఉంది సింగులర్ కాబట్టి వై వాజ్ వర్బ్ రాసిన విను వెంటనే ఆబ్జెక్ట్ రాయాలి. వై వాజ్ సచ్ ఏ లెటర్ ఇంకా వి త్రీ థర్డ్ రూల్ వి త్రీ రిటర్న్ ఫోర్త్ రూల్ అండ్ ఫిఫ్త్ రూల్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ అంతే ఆన్సర్. వై వాజ్ సచ్ ఏ లెటర్ రిటర్న్ బై యు అర్థం చూద్దాం. మీ అన్నయ్య అలాంటి ఉత్తరం ఎందుకు రాశాడు, అలాంటి ఉత్తరం మీ అన్నయ్యచే ఎందుకు రాయబడినది, వెరీ సింపుల్. ఇప్పుడు చూడండి ఈ సెంటెన్స్ ద బాయ్ విల్ హ్యావ్ ఫినిష్ ద వర్క్ బై ది ఈవినింగ్ సాయంత్రం లోపు పూర్తి చేసి ఉంటాడు. విల్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఫ్యూచర్ పర్ఫెక్ట్. హూ విల్ హ్యావ్ ద బాయ్, వాట్ విల్ హ్యావ్ ద బాయ్ ఫినిష్ బై ఈవినింగ్ ద వర్క్. సో మన సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తెలుసు ఫస్ట్ రోల్ ద వర్క్, సెకండ్ రోల్ బి ఫార్మ్ విల్ హ్యావ్. ఇదంతా మనకు అనవసరం, మనకు తెలుసు హ్యాస్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వస్తే బీన్ ప్లస్ వి త్రీ అష్టక్ అట్టే రాయాలి. ద వర్క్ విల్ హ్యావ్ బీన్ వి త్రీ ఎఫ్ఐఎన్ఐఎస్హెచ్ఈడి వి త్రీ ఫోర్త్ రోల్ ఎప్పటిలోపు పూర్తి అయ్యింటది యాడ్వర్బ్ రాసేయాలి అక్కడ ఉన్నటువంటి ఫ్రేజ్ అప్పుడు బై ద ఈవినింగ్ ఎవరిచే బై ది బాయ్ అంతే. ఈ క్వశ్చన్ చూడండి డిడ్ దే రెబ్యూక్యూ వాళ్ళని మందలించారా, హూ రెబ్యూక్డ్ యు దే హూమ్ డిడ్ దే రెబ్యూక్ యో నిన్ను. వర్బ్ ఏంటి డిడ్ ప్లస్ రెబ్యూక్, డిడ్ కనిపిస్తే సింపుల్ పాస్ట్ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. డూ ఆర్ డజ్ అంటే సింపుల్ ప్రెజెంట్, డిడ్ అంటే సింపుల్ పాస్ట్, అప్పుడు వజ్ ఆర్ వర్. అప్పుడు మనం బి ఫార్మ్ తోనే మొదలు పెట్టాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి యో, యో ఈజ్ ఆల్వేస్ ప్లూరల్ కాబట్టి వర్ యో అంటే సబ్జెక్ట్ రాసాం, వర్బ్ రాసాం, వర్బ్ రాసిన వెంటనే సబ్జెక్ట్ రాసాం. థర్డ్ రూల్ వన్ టూ అయిపోయింది, థర్డ్ రూల్ ఏంటి వి త్రీ వర్ యూ రెబ్యూక్డ్ ఫోర్త్ రూల్ బై ఫిఫ్త్ రూల్ దెన్ క్వశ్చన్ మార్క్ అంతే ఆన్సర్. ఇది చూడండి ద రెసిటేషన్ ప్లీజ్ ద ఇన్స్పెక్టర్ హూ విచ్, ఇక్కడ సబ్జెక్ట్ గా పర్సన్ కాదు కాబట్టి విచ్ ప్లీజ్ ద ఇన్స్పెక్టర్ ద రెసిటేషన్. అప్పుడు ఆబ్జెక్ట్ ఏంటి ద ఇన్స్పెక్టర్. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ చూడండి ద ఇన్స్పెక్టర్
రెసిటేషన్ ప్లీజ్డ్ సింపుల్ పాస్ట్ లో ఉంది కాబట్టి వాజ్ విత్ ప్లీజ్డ్ ప్లీజ్డ్ ఇంప్రెస్డ్ అని వచ్చినప్పుడు మనం విత్ వాడతామండి బై కాదు ద ఇన్స్పెక్టర్ వాజ్ ప్లీజ్డ్ విత్ ద రెసిటేషన్ ఇది ఆన్సర్ ఇప్పుడు చూడండి హావెంట్ ఐ సోల్డ్ మై బైసైకిల్ నేను అమ్మి వేయలేదా సబ్జెక్ట్ ఐ ఆబ్జెక్ట్ మై బైసైకిల్ వర్బ్ హావెంట్ సోల్డ్ హావెంట్ సోల్డ్ ఇప్పుడు మనకు అన్ని అనలైజ్ చేశాం కాబట్టి మై బైసైకిల్ అనేది సింగులర్ కాబట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 మనకు తెలుసు కాబట్టి హ్యాజ్ నెగిటివ్ వచ్చింది కాబట్టి హ్యాజెంట్ హ్యాజెంట్ ఇక్కడ వెంటనే ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాయాలి సబ్జెక్ట్ రాయాలి కాబట్టి హ్యాజెంట్ మై బైసైకిల్ వర్బ్ ఏంటి బీ ఫార్మ్ బీన్ బీన్ ప్లస్ V3 బీన్ సోల్డ్ బై మీ సారీ ఇది ఇప్పుడు చూడండి డు నాట్ ఇన్సల్ట్ ద వీక్ ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నమాట ఇంపరేటివ్ సెంటెన్స్ అప్పుడు ఎలా రాయాలి మనం లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ వీక్ రాస్తాం ఇప్పుడు చూడండి లెట్ నెగిటివ్ వచ్చింది కాబట్టి లెట్ నాట్ ద వీక్ బి ఇన్సల్టెడ్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఓపెన్ ద డోర్ లెట్ ద డోర్ బి ఓపెన్డ్ క్లోజ్ ద విండో లెట్ ద విండో బి క్లోజ్డ్ అలాగే డు నాట్ ఇన్సల్ట్ ద వీక్ లెట్ నాట్ ద వీక్ బి ఇన్సల్టెడ్ ఇది 2 ఉన్నాయి చేద్దాం ఇప్పుడు లాస్ట్కి వెళ్దాం హీ గ్రోస్ వీట్ ఇన్ హిస్ ఫీల్డ్ హూ గ్రోస్ హీ వాట్ డస్ హీ గ్రో వీట్ అప్పుడు వీట్ అనేది సబ్జెక్ట్ గ్రోస్ అనేది సింపుల్ ప్రెజెంట్ ఈజ్ యామ్ ఆర్ కాబట్టి ఆన్సర్ ఈజ్ వీట్ ఈజ్ గ్రోన్ ఇన్ హిస్ ఫీల్డ్ బై హిమ్ ఇప్పుడు చూడండి మోహన్ విల్ మీట్ యూ ఎట్ ది స్టేషన్ యు ఆబ్జెక్ట్ మోహన్ సబ్జెక్ట్ విల్ మీట్ వర్బ్ అప్పుడు యో విల్ బి మెట్ చూడండి ఒకసారి రాద్దాం దీని ఆన్సర్ ఏంటంటే యో ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్ విల్ బి మెట్ ఎందుకంటే విల్ వుడ్ షెల్ షుడ్ కెన్ కుడ్ మే మెట్ మస్ట్ వస్తే బి ప్లస్ V3 కాబట్టి యో విల్ బి మెట్ ఎక్కడ ఎట్ ద స్టేషన్ బై మోహన్ అంతే ఆన్సర్ అంతే ఇది చూడండి ఎనీబడి కెన్ డూ ఇట్ ఈజీలీ సబ్జెక్ట్ ఎనీబడి ఆబ్జెక్ట్ ఇట్ వర్బ్ కెన్ డూ ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఇట్ కెన్ కుడ్ వస్తే బి ప్లస్ V3 ఇట్ కెన్ బి డన్ ఈజీలీ బై ఎనీబడి వన్ షుడ్ డూ వాన్స్ డ్యూటీ అప్పుడు వాన్స్ డ్యూటీ షుడ్ బి డన్ అంతే they called many people for help subject they object many people verb called simple past was or were many people were called for help by them raichu right post endukante subject particular kaanappudu royal sauce ledu kabatti people gaani they gaani vachinappudu royal sauce vaasana tappu kaadu two oxen pull the plow subject two oxen verb object the plow verb pull tense simple present be forms is am are V3 pulled kabatti the plow is pulled by two oxen ante ichchondi where do we find best pearls ippudu manam chuddam వేర్ అంటే వేర్తోనే స్టార్ట్ చేస్తాం వేర్ డూ ఫైండ్ సింపుల్ ప్రెజెంట్ అప్పుడు ఈజ్ యామ్ ఆర్ బెస్ట్ పర్ల్స్ ప్లోరల్ కాబట్టి ఏం రాయాలి ఇంట్రోగ్రేషన్స్ రూల్ ఏంటి వర్బ్ కమ్స్ ఫస్ట్ అప్పుడు వేర్ ఆర్ వర్బ్ రాసిన వెంటనే సబ్జెక్ట్ ద బెస్ట్ పర్ల్స్ వేర్ ఆర్ ద బెస్ట్ పర్ల్స్ V3 ఫౌండ్ ఫోర్త్ రోల్ బై ఫిఫ్త్ రోల్ అస్ Where are the best pearls found by us? మనం మంచి ముత్యాలు ఎక్కడ చూడగలం మంచి ముత్యాలు మనకి ఎక్కడ దొరకబడతాయి ఎక్కడ చూడబడతాయి నెక్స్ట్
Will you look after her? Subject, yo. Object, her. Verb, will plus V1, look. Simple present. అప్పుడు విల్ వచ్చింది కాబట్టి విల్తో స్టార్ట్ చేస్తాం. వర్బ్ వర్బ్ రాసిన వెంటనే సబ్జెక్ట్ రాస్తాం. విల్ షీ, మరి విల్ వుడ్ షెల్ షుడ్ కెన్ కుడ్ మే మేట్ వస్తే బి ప్లస్ వి త్రీ. విల్ షీ బి వి త్రీ లుక్ ఆఫ్టర్ బయో, అంతే ఆన్సర్. ఇది చూడండి, ఒక సెంటెన్స్ లో టూ ఆబ్జెక్ట్స్ వస్తే ఆన్సర్ ఎలా రాయాలంటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఐ గేవ్ యూ ఎ బిగ్ రివార్డ్, హూ ఐ. వాట్ a big reward, whom, yo. అప్పుడు చూడండి ఆన్సర్ ఎలా రాయాలంటే మనం ఫస్ట్ యో తో మొదలు పెడదాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ యు. గేవ్ ఏం టెన్స్? సింపుల్ పాస్ట్. బి ఫార్మ్స్ ఏంటి? వాజ్ ఆర్ వర్. యు అనేది ఆల్వేస్ ప్లూరల్. ఇంకా 10 minutes మన క్లాస్ ఉంది. యు వర్ వి త్రీ గివెన్. గివెన్ వాట్ a big reward, by whom, by me. ఇదొక ఆన్సర్. ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని తీసుకుందాం. ఏంటది? అ బిగ్ రివార్డ్. అ బిగ్ రివార్డ్ సింగులర్ ఆర్ ప్లూరల్? సింగులర్. కాబట్టి వాజ్ వి త్రీ గివెన్ ఎవరికి ఇవ్వబడింది? టు మీ, నాకు ఇవ్వబడినది. ఎవరిచే? ఐ మీన్ టు యూ. ఎవరికి ఇవ్వ? నీకు ఇవ్వబడినది. ఎవరిచే? బై మీ, అంతేనా ఆన్సర్. అర్థం చూద్దాం. నేను నీకు ఒక బహుమతి ఇచ్చాను, నువ్వు నాచే ఒక బహుమతి ఇవ్వబడ్డావు. ఒక బహుమతి నీకు నాచే ఇవ్వబడినది, అంతేనండి. ఇచ్చోండి. దే ఆర్ సింగింగ్ ఫిలిం సాంగ్స్. హూ? దే. వాట్? ఫిలిం సాంగ్స్. వర్బ్ ఆర్ సింగింగ్. టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్. బి ఫార్మ్స్ ఈజ్ ఆమ్ ఆర్. కంటిన్యూస్ బీయింగ్ ప్లస్ వి త్రీ. అప్పుడు ద సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై దెమ్. రాయొచ్చు, వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ద సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై దెమ్. ఇచ్చూడండి. హ్యాస్ షీ ఫర్ గివెన్ యూ? సబ్జెక్ట్ షీ. ఆబ్జెక్ట్ యూ. వర్బ్ హ్యాస్ ఫర్ గివెన్. టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. బి ఫార్మ్స్ హ్యాస్ ఆర్ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వస్తే బీన్ ప్లస్ వి త్రీ. హ్యాస్ వచ్చింది కాబట్టి యో. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? యో. యో ఈజ్ ఆల్వేస్ ప్లూరల్. కాబట్టి హ్యావ్ యూ బీన్ forgiven by her? Have you been forgiven by her? Lower the boats. Order. Let the boats be lowered. Let the boats be lowered. Do not hate the poor. Let not the hate, let not the poor be hated. ఇది కూడా టూ ఆబ్జెక్ట్స్. వీ ఆర్ గివింగ్ హిమ్ ఆల్ హెల్ప్. సబ్జెక్ట్ వై. ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ హిమ్. వాట్? వాట్ ఆర్ వి గివింగ్? ఆల్ హెల్ప్. హూమ్ ఆర్ వి గివింగ్? హిమ్. అప్పుడు హీ సబ్జెక్ట్. సింగులర్ ఈజ్. కంటిన్యూస్ బీయింగ్ గివెన్. బీయింగ్ గివెన్ వాట్? ఆల్ హెల్ప్. బై హోమ్? బై అస్. ఇప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆల్ హెల్ప్. All help, singular, is being given. Evariki? To him. Evariche? By us. Ante. Ichodandi. Does she like coffee? She subject, coffee object, verb does like. Cheppanu. Do does simple present, did simple past. Appudu object enti coffee, singular. Kabatti, em raayal answer akkada? Is coffee liked? Is coffee liked by her? Maybe. ఇచ్చోండి. ఒకసారి హూతో చెప్దాం, ఎందుకంటే అది మనం చేయలేదు. మెయిన్ ఇంపార్టెంట్ హూతో వస్తుంది అన్నమాట. అదొక ఎగ్జాంపుల్ చెప్దాం. మన టైం 5 minutes ఏ ఉంది, ఇంకా 6 minutes ఉందిలే అండి. హూ డిడ్ దిస్ థింగ్ అన్నారండి. హూ డిడ్ దిస్ థింగ్. ఇక్కడ సబ్జెక్ట్ హూనే, ఆబ్జెక్ట్ దిస్ థింగ్. Verb did, tense simple past. Be forms was were. Who to vaste manam who tone modalettachu. Who to modalettachu. Who rasle ventare verb rayali. This thing singular kabatti who was verb rasle vane subject rayali. This thing, we three done
బై హూ వాస్ దిస్ థింగ్ డన్ బై ఇది ఎవరు చేసి చేయబడినది లేదా ఇలా కూడా రాయొచ్చు బై హోమ్ తో బై హోమ్ వాస్ దిస్ థింగ్ డన్ ఎవరు చేసి చేయబడినది ఇంకోటి చూడండి హూ బాట్ దీస్ ఇందాకలాగే ఫస్ట్ బై హోమ్ రాద్దాం బై హోమ్ రాసిన వెంటనే దీస్ అన్నది ప్లూరల్ కాబట్టి వర్బ్ రాయాలి బై హోమ్ వర్బ్ వర్బ్ రాసిన వెంటనే సబ్జెక్ట్ థర్డ్ రోల్ వి త్రీ బై హోమ్ వర్ దీస్ బాట్ లేదు హూతో మొదలెడదాం హూ వర్ దీస్ బాట్ బై అంతే ఆన్సర్ ఇచ్చండి వాట్ డస్ హీ గివ్ అతను ఏమి ఇచ్చాడు అప్పుడు వాటితోనే మొదలెట్టచ్చు మనం వాట్ డస్ హీ గివ్ ఏమి ఇచ్చాడు అప్పుడు మన దాన్ని మనం సింగులర్గా చూడాలి అప్పుడు వాట్ వాజ్ ఐ మీన్ డస్ అనేది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి వాట్ ఈస్ గివెన్ బై హిమ్ అతను మనకి ఏమి ఇస్తుంటాడు అతని చే మనకి ఏమి ఇవ్వబడుతుంటుంది అంతే ఇది చూడండి హూ హ్యాస్ థెఫ్ట్ ఇట్ దాన్ని ఎవరు దొంగలించారు అప్పుడు ఏం చేయాలి మనం ఫస్ట్ బై హోమ్తో మొదలెడదాం బై హోమ్ వెంటనే వర్బ్ రాయాలి ఇట్ అనేది సింగులర్ కదా కాబట్టి బై హోమ్ హ్యాజ్ మరి హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ వస్తే ఏం రాయాలి బీన్ ప్లస్ వి త్రీ బై హోమ్ హ్యాజ్ ఇట్ బీన్ థెఫ్టెడ్ అంతే లేదా హూ హ్యాస్ ఇట్ బీన్ థెఫ్టెడ్ యాక్చువల్గా స్టోలన్ పెట్టుకుంటే బాగుంటుంది ఇది చూడండి హూ డిడ్ దిస్ థింగ్ అన్నాం అప్పుడు బై హోమ్ దిస్ థింగ్ సింగులర్ కాబట్టి వాజ్ దిస్ థింగ్ వర్బ్ వి త్రీ డన్ లేదా హూ వాజ్ దిస్ థింగ్ డన్ బై ఇది what has been taken by them it already passive form lo undandi appudu what have they taken anali what have they taken konni interrogative lo velthe inka interrogative lo ila vastayi does she eat sweets she subject sweets object does eat anedi verb simple present kabatti verb sweets plural kabatti are sweets we three eaten by her or sweets eaten by her even a simple present ipudu continuous vachindi ela varadam chuddam is eating anedi present continuous kabatti is am or continuous kabatti being plus v3 a sweater anedi singular kabatti is a sweater being knitted by her anta is a sweater being knitted by her చూడండి ఆర్ యూ బిల్డింగ్ ఏ హౌస్ సబ్జెక్ట్ యో ఆబ్జెక్ట్ అ హౌస్ వర్బ్ ఆర్ బిల్డింగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్ ఎమ్ ఆర్ అ హౌస్ సింగులర్ కాబట్టి ఈజ్ ఎ హౌస్ కంటిన్యూస్ వస్తే బీయింగ్ ప్లస్ వి త్రీ బీయింగ్ బిల్ట్ అయ్యో నువ్వు ఇల్లు కడుతూ ఉన్నావా ఇల్లు నుంచి కట్టబడుతూ ఉన్నదా అలాగే చూడండి హ్యావ్ యూ టేకెన్ పర్మిషన్ సబ్జెక్ట్ యో ఆబ్జెక్ట్ ద పర్మిషన్ వర్బ్ హ్యావ్ టేకెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీ ప్లస్ వి త్రీ ద పర్మిషన్ సింగులర్ కాబట్టి హ్యాస్ ద పర్మిషన్ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ వస్తే బీన్ ప్లస్ వి త్రీ బీన్ టేకెన్ బై యో హ్యాస్ ద పర్మిషన్ బీన్ టేకెన్ బై యో అనేది రాసుకుంటాం ఇది చూడండి డిడ్ ద నాయిస్ ఫ్రైటెన్ యో ద నాయిస్ సబ్జెక్ట్ యో ఆబ్జెక్ట్ డిడ్ ఫ్రైటెన్ డిడ్ అంటే సింపుల్ పాస్ట్ చెప్పుకున్నాం వాజ్ ఆర్ వర్ యో అనేది ఆల్వేస్ ప్లూరల్ ప్లూరల్ కాబట్టి వర్ యో త్రీ బై ద నాయిస్ వర్ యూ ఫ్రైటెన్ బై ద నాయిస్ ఇది చూడండి హ్యావ్ యూ లాస్ట్ యువర్ సైకిల్ యో సబ్జెక్ట్ యువర్ సైకిల్ ఆబ్జెక్ట్ సింగులర్ have lost present perfect has or have been your cycle singular kabatti has
Your cycle has have had us the been plus V3 been lost by you. అంటే క్వశ్చన్ ఏదైనా కావచ్చు, మనం ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, టెన్స్ ఏంటి, బి ఫార్మ్స్ ఏంటి అవి తెలుసుకుంటే రూల్స్. ఆబ్జెక్ట్ బికమ్ సబ్జెక్ట్, సూటబుల్ బి ఫార్మ్ ఈజ్ యూజ్, వి త్రీ ఈజ్ రిటర్న్, ప్రపోజిషన్ బై ఫాలోస్, సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఇదే రూల్స్ అండి. మన టెన్సెస్ మీద పట్టు ఉంటేనే ఇవి వస్తున్నాయి. ఇక్కడ ఈ ఫైల్ నేను అప్లోడ్ చేస్తాను, ఇక్కడ ఉన్నవన్నీ మీరు రాసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి. ఇది ఒక సెషన్లో అయ్యేది కాదు, మనం ఏదో చేసాము. నెక్స్ట్ సెషన్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేటువంటి క్వశ్చన్స్ తీసుకొని, ఇవి బేసిక్స్. మనం ఫస్ట్ ఎప్పుడు కూడా సింపుల్ టు కాంప్లెక్స్కి వెళ్ళాలి. ఫస్ట్ సింపుల్గా నేర్చుకున్నాం, నెక్స్ట్ లెవెల్కి మనం నెక్స్ట్ క్లాస్లో వెళ్తాం అన్నమాట. అది